లేట్ వయసులోనూ ధాటిగా ఆడుతున్న దినేష్ కార్తిక్పై పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసలు కురిపించాడు ఎంఎస్ ధోని కన్నా ముందే అరంగరేటం చేసినప్పటికీ ఇంకా కొనసాగుతున్నాడని పొగిడాడు అతనిలో కసి రోజురోజుకి మరింత తీవ్రంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు తన బాధ్యతలపై అత్యంత స్పష్టతతో కొనసాగుతున్నాడని వివరించాడు ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో డీకే గురించి ఆకాష్ చోప్రా మాట్లాడాడు దినేష్ కార్తిక్ వస్తున్న స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అతడు ఆడుతున్న విధానం మాత్రం అద్భుతం ఎంతో తెలివిగా బ్యాటింగ్ చేస్తున్నాడు అతనిది సుదీర్ఘ కెరీర్ డికే అరంగేర్చిన తర్వాత వచ్చిన ఎంఎస్ ధోని పూర్తి అంతర్జాతీయ కెరీర్ మూడేళ్ల క్రితమే ముగిసింది అతడు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాడని ఆకాష్ చోప్రా అన్నాడు మరోసారి డీకేలోని ఆకలి బయటకు కనిపిస్తోంది అతని గేమ్ ప్లాన్ పోషిస్తున్న పాత్రపై ఎంతో స్పష్టత ఉంది సాంప్రదాయానికి భిన్నంగా ఆధునిక షార్ట్స్ తో అతడు రెచ్చిపోతున్నాడు నిజానికి డెత్ ఓవర్లో అదే అవసరం స్పెషలిస్ట్ డెత్ బ్యాటర్గా ఉండడం అత్యంత కష్టం ప్రపంచంలో దానికి మించి సంక్లిష్టమైంది మరోటి లేదు అని ఆకాష్ అన్నాడు కొన్ని రోజులుగా దినేష్ కార్తిక్ భిన్నంగా ఆడుతున్నాడు తనలోని ఫైర్ పవర్ను బయటకు తీసుకొచ్చాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మెరుపులు మెరిపించాడు ఆఖరిలో వచ్చి అద్భుతంగా మ్యాచ్లను ముగించాడు నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్తో మూడు వందల ముప్పై పరుగులు సాధించాడు అందులో రెండు వందల యాభై ఒక్క పరుగులు రెండు వందల ఏడు స్ట్రైక్ రేట్స్తో ఆఖరి నాలుగు ఓవర్స్లో వచ్చినవే కావడం ప్రత్యేకం రాజ్కోట్లో దక్షిణాఫ్రికా పైన ఇరవై ఏడు బంతుల్లో యాభై ఐదు పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు